ఫ్యూచరిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా ఎందుకు బాబాలు చాలా రిచ్గా ఉంటారు, ఇంతకీ వాళ్లకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, వాళ్ళు ఎన్నో ప్రాపర్టీస్. మనకందరికీ తెలుసు ఎంతోమంది దొంగ బాబాలు ఈరోజు సమాజంలో మనకు కనిపిస్తున్నారు. అయితే వాళ్ళ స్ట్రాటజీ ఏంటిదో, వాళ్ళు ఎలా పనిచేస్తారో అనేది ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపెట్టబోతున్నాను. ఈ వీడియో ఎవరికి కించపరిచేది కాదండి, ఏ మతము ఏ రిలీజన్కి కించపరిచలేను. కానీ ఈ వీడియో కేవలము వాళ్ళ కొరకే. ఎవరైతే గుడ్డి నమ్మకాల్లో గుడ్డి భక్తి చూపెడుతున్నారో, వాళ్ళు తన జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంటున్నారో అనే దాని మీద ఈ వీడియో తీస్తున్నాను. కేవలం బాబాల గురించి మాత్రమే చెప్తున్నాను. ఇందులో మన క్రిస్టియన్స్ బాబాలు కూడా బయటకు వస్తారు. సో దయచేసి ఈ వీడియో మీరు క్లియర్గా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఓషో దగ్గర 93 రోల్స్ రాయిస్ కార్స్, నిత్యానంద ఒక దేశానికి అది, జాకీర్ నాయక్ దగ్గర 100 కోట్లకు సంబంధించిన 25 ఫ్లాట్స్ ఉన్నాయి. పేరుకు మాత్రము స్పిరిచువల్ లీడర్స్, కానీ బిజినెస్ మ్యాన్ కన్నా ఎక్కువగా సంపాదించే ఆస్తి వీళ్ళ దగ్గర ఉంది. ఇంతకీ వీళ్ళ దగ్గర ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆచారం బాపు 2013 నుండి జైల్లోనే ఉన్నాడు, కానీ 2024లో కూడా ఎంతోమంది ఆయనను ఇప్పుడు కూడా పూజిస్తారు. ఇప్పుడు కూడా బాబా ఏం తప్పు చేయలేదని వీళ్ళందరూ భావిస్తారు. ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉందండి. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. 2008లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగిందండి. కేరళలో మలప్పురం డిస్టిక్లో ఒక ఆర్కే మలయం అనేవాడు ఉండేవాడు. అతడు అందరికీ కోచింగ్ క్లాస్ ఇచ్చేవాడు బాబా ఎలా అవ్వాలో అనేది. దానికి ఫీజు 5000 రూపీస్ కూడా పెట్టాడు. ఓమోజయ బాబా హైదరాబాద్కి సంబంధించిన ఈ బాబా, ఇతడు నీళ్లలో హోలీ వాటర్ అని చెప్పి దాంట్లో డ్రగ్స్ యాడ్ చేసి ఆడవాళ్ళపైన అత్యాచారం సెక్షువల్ అసాల్ట్ చేశాడని జైలు పంపించారు. వీళ్ళందరి పద్ధతులు వేరే, కానీ వీళ్ళ మెయిన్ మోటివేషన్ ఒకటే, ప్రజలను తన వైపు లాగాలి, వాళ్ళను మోసం చేయాలి. సో వన్స్ వీ హ్యావ్ యువర్ అటెన్షన్, మైండ్ని కండిషన్ చేసే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ప్రతి ధర్మంలో మంచి వాళ్ళు అలానే చెడు వారు కూడా ఉంటారు. ఈ వీడియో కేవలం పర్టికులర్ పాయింట్ మీదనే చెప్తున్నానే, కానీ ఒక ధర్మానికి సంబంధించిన విషయం ఏమాత్రము కాదు. ప్లీజ్ నో ప్రొపగాండ. ఇదంతా ప్రాసెస్లో ఒక కామన్ టెక్నిక్ అనేది మన ముందు కనిపిస్తూ ఉంటుంది. షారా ల్యాండ్రీ, నిత్యానంద భక్తురాలు, అదే విధంగా అవుట్ రీచ్ మెంబర్. ఆమె లిటిల్ బిట్ కల్టీ బ్రాడ్కాస్ట్ ద్వారా చెప్పిన మాట ఏంటిదంటే, నిత్యానంద బాబాలో ఒక దేవుని ఆత్మ ఉంది, అది ఆమెను వశం చేసుకుంటుంది అని తను చెప్పింది. శివత వీళ్ళు మెల్లగా ప్రజల మైండ్ని సెట్ చేసి వీళ్ళే దేవునికి ప్రతినిధిగా, దేవుడు తర్వాత వీళ్ళే అని ప్రజలకు చూపెట్టడం స్టార్ట్ చేస్తారు. ప్రజలు కూడా ఎలా ఆలోచిస్తారు అని అంటే, దేవుని మాటలు లేకపోతే దేవుడు కార్యమే వీళ్ళ ద్వారా జరుగుతుంది అని అంటారు. రంగమిత్ర చౌదరి, మమత మహాపాత్ర అనే వాళ్ళు కూడా ఈ మాటలను చాలా క్లియర్గా చెప్పారు. ఇలాంటి బాబలే వీళ్లకు సరి అయిన సమాధానం ఇస్తారు, వీళ్ళ సొల్యూషన్ని సాల్వ్ చేస్తారని, వీళ్ళు ఈ విధంగా నమ్ముతారని చెప్పారు. అలానే ఆ బాబా పైన కంప్లీట్గా డిపెండ్ అయిపోతారు. ఇది చాలా పెద్ద పొరపాటు అండి. ఎప్పుడైతే ప్రజలకు బాబా పైన కంప్లీట్గా నమ్మకం పుడుతుందో అప్పుడు స్టార్ట్ అవుతుందండి ప్రజలను తన సబ్స్క్రైబర్స్గా మార్చుకోవడము. అంటే వీళ్ళందరూ నిజమైన భక్తులు. ఇప్పుడు ప్రజలు ఎలా అయిపోతారంటే, వాళ్ళు ఏ పని చేసినా బాబా కోసం కాదు, మన కోసం కాదు, కేవలం దేవుని కోసమే పనిచేస్తున్నామని ఈ విధంగా నేర్పిస్తూ ఉంటారు. దేవుని పేరుట భయము పెట్టించి, అదే విధంగా మీరు ఇలా చేయకపోతే మీరు శాపగ్రస్తులు అవుతారని చెప్పి ప్రజలను మోసం చేస్తూ తన ఆస్తిని సంపాదిస్తూనే ఉంటారు. కేవలం మనీ ఇంకా పవర్ కోసం చేస్తారు. 2017లో బాబా ఇచ్చాదారి అనేవాడు ఒక జాబ్ ర్యాకెట్ ని స్టార్ట్ చేశాడండి. యవనస్తుల కాడ 30 లక్షల రూపాయలు తీసుకున్నాడండి. ఐఆర్సిటీలో గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నాడు. ఈ వ్యక్తి ఇంతకు ముందు కూడా 2010లో ఆడవాళ్లకు జాబ్ ఇప్పిస్తానని వాళ్లకు శరీర వ్యాపారంలో పంపించడం జరిగింది. కానీ కొద్ది రోజులకే బెయిల్తో బయటకు వచ్చేసాడు. దీంతో క్లియర్ గా అర్థమైపోతుందండి వీళ్ళ ఎన్నికలో పొలిటికల్ పవర్ ఉందని. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చంద్రస్వామి. ఈ బాబా 3 ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, ఒక బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, ఒక దావూద్ ఇబ్రాహిం, అదే విధంగా ఆర్మ్ డీలర్, వీళ్ళందరికీ ఎలిజిట్ స్పిరిచువల్ అడ్వైజర్ గా పనిచేశాడు. 1996లో అరెస్ట్ అయిన తర్వాత ఇతను కేవలం నేషనలే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనీ లాండరింగ్ ఫ్రాడ్ చేస్తున్నాడని తెలిసింది. ఈ బాబా కేవలము ఒకడే మోసం చేయడు, ఈయనతో పాటు ఇంకా ఇద్దరు వ్యక్తులు ఉంటారు, వాళ్ళే బాబా పాలిటీషియన్ కార్పొరేట్స్. పాలిటీషియన్స్ కి కావాల్సింది ఓట్, బ్లాక్ మనీని వైట్ మనీ చెయ్యాలి. అదే విధంగా బాబాకు కావాల్సింది కాస్త సపోర్ట్,
దాంతోపాటు డబ్బులు. అలానే కార్పొరేట్స్కి కూడా వీళ్ళిద్దరు అవసరం, ఎందుకంటే వాళ్ళు కూడా పాలసీస్ తయారు చేయాలి కాబట్టి. ఈ ముగ్గురు ఎలక్షన్స్ టైంలో చాలా యాక్టివ్ అయిపోతారు. దిశా వర్మ హార్వర్డ్ లా స్టూడెంట్, ఆమె చెప్పే మాట ఏంటిదంటే క్యాంపెయినింగ్ అయిన తర్వాత ఆ డబ్బులకు లెక్కలు అనేది చూపెట్టాల్సి వస్తుంది. క్యాంపెయిన్ తర్వాత డబ్బులు ఖర్చు చేయలేరు. ఆ సమయంలో వీళ్ళు పార్టీ తన కార్పొరేట్ సపోర్టర్స్ కు ఈ బాబాల ట్రస్ట్లకు ఎనానిమస్ అదే విధంగా సిఎస్ఆర్ డొనేషన్ త్రూ డబ్బులు పంపిస్తారు. ఆ డబ్బులతో బాబాలు కాస్త డబ్బులు తన వైపు పెట్టుకుని మిగతా డబ్బులు పార్టీ ఖర్చుల కొరకు డొనేషన్ ఇచ్చిన పార్టీ కొరకే క్యాంపెయినింగ్ చేస్తూ ఉంటుంది. అలానే బాబా ఫాలోవర్స్ ద్వారా వాళ్ళందరికీ మంచి ఓట్లు కూడా దొరుకుతాయి. ఒకవేళ ఆ పార్టీ గెలిచిపోతే కార్పొరేట్ కి లాభం వచ్చేలాగా పాలసీస్ తయారు చేస్తారు. దానికి ఎగ్జాంపుల్ మన గుర్మీత్ రామ్ రహీమ్. 2007లో ఇతడు కాంగ్రెస్ కి సపోర్ట్ ఇచ్చాడు, అదే 2014లో బీజేపీకి సపోర్ట్ ఇచ్చాడు. సో ఇలా బాబా అదే విధంగా పాలిటిక్స్ మధ్యలో ఉన్న సంబంధం. కానీ వీళ్ళు ఎలా సంపాదిస్తారు? కొందరు బాబాలు అయితే ఏకంగా బిజినెస్ స్టార్ట్ చేశారు. ఈ బిజినెస్ కూడా రెండు విధాలుగా ఉన్నాయి, లెజిటిమేట్ బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్ బాబా రామ్దేవ్, అతని కంపెనీ పతాంజలి 2022లో 269.19 crores ప్రాఫిట్ సంపాదించింది. రెండవది ఎలిజిమేట్ బిజినెస్, అంటే సాకిర్ నాయక్ దగ్గర రెండు రియల్ ఎస్టేట్ ఫోమ్ ఉన్నాయి, కానీ 7 ఇయర్స్ వరకు ఏ రెవెన్యూ కూడా అతను చూపెట్టలేదు. అంటే ప్రజల డబ్బులతో తీసుకున్న ప్రాపర్టీస్ ప్రజలకు తెలియకుండానే రహస్యంగా ఎన్నికలో ఇల్లీగల్ బిజినెస్ గవర్నమెంట్కి చూపెట్టకుండా చేసే పనులు. అఫ్ కోర్స్ బిజినెస్ ఒకవైపు అయితే మరోవైపు డొనేషన్స్. కొన్ని అమెరికన్ ఇవాంజలికల్ చర్చెస్ కేవలం క్యాష్లో మాత్రమే డొనేషన్ తీసుకుంటారు. వాళ్ళు వాళ్ళ చర్చ్ దగ్గర ఏటీఎం బాక్స్ పెట్టి వాళ్ళు డైరెక్ట్ క్యాష్ మాత్రమే తీసుకుంటారు, ఆన్లైన్లో ఎటువంటి డొనేషన్స్ తీసుకోరు. ఎప్పుడైతే జేబు నిండుతుందో అప్పుడే రెండో స్టెప్ మనీ లాండరింగ్. ఇందులో స్పిరిచువల్ లీడర్స్ ఎన్నో షెల్ కంపెనీస్ ఓపెన్ చేస్తారు, క్రాస్ కంట్రీ ట్రాన్సాక్షన్ చేస్తారు. ఎక్కడైతే డబ్బులు రిస్ట్రిక్షన్స్ ఉండదో అలాంటి కంట్రీస్లో డబ్బులు పంపిస్తారు. ఒకసారి జాకిర్ నాయక్ కేసు చూద్దాం. దేశం నుంచి పారిపోక ముందే తన షెల్ కంపెనీస్ లో ఉన్న డబ్బులు more than 200 crores వేరే కంట్రీకి ట్రాన్స్ఫర్ చేశాడు. ఆశారాం బాపు కూడా అలానే చేశాడు, రెండు కంపెనీస్ ద్వారా 50 properties తన పేరున రాసుకున్నాడు. ఇలాంటి స్పిరిచువల్ లీడర్స్ దగ్గర కంపెనీస్ అయితే ఉంటాయి, కానీ వీళ్ళు చాలా సీక్రెట్గా అదే విధంగా చాలా జాగ్రత్తగా ఆపరేట్ చేస్తారు. కొంతమంది బాబాలు తన డబ్బులు కాపాడడానికి తన ట్రస్ట్ నుండి తన షెల్ కంపెనీస్లో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇలా చేసి సోయన్స్ సర్వీస్ మేము ప్రొవైడ్ చేశామని చూపెడతారు, కానీ దాన్ని ఎవరు చూడరు. మరి ఆ కంపెనీ నుండి వేరే షెల్ కంపెనీలో మనీ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది ట్యాక్స్ అథారిటీ కళ్ళను కప్పడానికి చేసే పనులు. అండ్ దెన్ ద లాస్ట్ మెయిన్ పాయింట్, ఈ షెల్ కంపెనీస్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మెయిన్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. అది ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, అదేవిధంగా లోన్ రూపంలో ప్రజలకు ఇస్తారు. ఒక నిమిషం, దీనికన్నా అతి భయంకరమైన విషయం ఇంకా ఒకటి ఉంది, అదే ఎన్జిఓస్. ఇప్పటి వరకు 14,500 రిజిస్టర్డ్ ఎన్జిఓస్ని FCRA వాళ్ళు బ్యాన్ చేసి పెట్టారు. అవును, సాకిర్ నాయక్కి సంబంధించిన ఒక ఎన్జిఓ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్. ఈ రీసెర్చ్ ఫౌండేషన్ పాకిస్తాన్ నుండి ఇండియాకు, అదేవిధంగా ఇండియా నుంచి పాకిస్తాన్కు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఎప్పుడైతే దీన్ని ఇన్వెస్ట్ చేశారో అప్పుడు మ్యాక్సిమం ట్రాన్సాక్షన్ అంతా దావూద్ ఇబ్రాహీం నుండి లింక్ అయి ఉన్నాయి. హోమ్ మినిస్ట్రీ వాళ్ళు రెండు క్రిస్టియన్ ఇవాంజలికల్ ఎన్జిఓస్ని క్యాన్సిల్ చేశారు, న్యూ హోప్ ఫౌండేషన్, అదేవిధంగా హోలీ స్పిరిట్ మినిస్ట్రీకి. ఇది కేవలం కొన్ని ఎగ్జాంపుల్స్. ఈ బాబాల దగ్గర వచ్చే ఈ ఫండ్స్, అది ఎన్జిఓ నుంచి కావచ్చు, డొనేషన్ నుంచి కావచ్చు, ఎక్కడి నుంచైనా కావచ్చు, ఇవి కేవలం వాళ్ళ బిజినెస్కే కాదు, కానీ యాంటీ నేషనల్ యాక్టివిటీస్ని కూడా ఇది బాగా సపోర్ట్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపెడతాను. అందుకే భారతదేశంలో అఖిల భారతీయ అఖాడ పరిషత్, ఇది సాధుల ఆర్గనైజేషన్, ఫేక్ బాబాలపైన యాక్షన్, అదే విధంగా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోమన్నారు. అలానే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ వాళ్ళు కూడా ఇదే సేమ్ ఫేక్ ముస్లిమ్స్ గురించి సుప్రీంకోర్టుకు రిక్వెస్ట్ చేశారు. అఫ్కోర్స్ దీంతో మనకు అర్థమయ్యేది ఒకటే, బాబాలు కానీ రిలీజియన్ కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి సంబంధం అనేది ఉండదు, వీళ్ళందరికీ డబ్బే దైవము. ఇది ఎంత కరెక్ట్ ఎంత రాంగ్ మీరే కామెంట్స్ ద్వారా నన్ను తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే.